ఆగస్ట్ 9th వస్తుంది అంటే అందరి కళ్ళు ఒకవైపే ఉంటాయి. అదేంటంటే మన్మధుడు 2. మరి మా మన్మధుడి కళ్ళు ఎక్కడ ఉంటాయి? అవంతిక పైనే ఉన్నాయి. అవంతిక ఓ చల్లని గాలి. ఈ రోజు మన ఉంది ది పర్ఫెక్షనిస్ట్ రకుల్ ప్రీత్. Yes, and her bade bhaiya, our bade bhaiya, the captain of the ship, allari bunny antan nen, the happy bunny, Rahul Ravindran. Such a pleasure doing an interview with you, finally. Is it our first together? Yes. Indu varaku cheyaledu midro. So the pleasure is mine. Movie kuda cheyaledu kada. సరిపోయింది. బట్ ఈ సినిమా కూడా మీ ఇద్దరిది ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి బోల్డ్ విషయాలు లాగేద్దాం. బోల్డ్ అన్ని అల్లర్లు చెప్పేద్దాం. ఈ బడే భయ్య ఉన్నారు కదా, ఈయనకి అవంతిక తప్ప నేను పెద్ద కంప్లైంట్ తో వచ్చాను. ఏంటంటే ఇఫ్ హీ లైక్స్ ఎనీబడి, ఎవరన్నా చాలా ఇష్టం సెట్ లో అంటే అది అవంతికనే. అలా ఏం కాదు, అందరి కోసం అంతనే ఎక్సైట్మెంట్ తో ఉంటారు. నేను బయట ఎక్సైట్ తీసుకుంటాను ఇందులో. ఐ డోంట్ థింక్ అంటే నేను అందరికి ఇష్టం, అది వేరే విషయం. అవంతిక అందరికి ఇష్టం, కానీ ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ అందరికి సేమ్ అటెన్షన్ ఇస్తారు. కరెక్ట్, ఇస్తారు. I heal every bit. Special bond kada. I have known him since before my debut. అంటే రకుల్ అంటే ఇష్టం సంగతి పక్కన పెట్టండి, ఐ థింక్ అవంతిక ఇస్ చాలా ఇష్టమైన క్యారెక్టర్ అనుకుంటున్నాను. అలా కాదు, చెప్పండి. అంటే నాకు యాక్చువల్లీ క్యారెక్టర్స్ పరంగా చూస్తే ఆల్ క్యారెక్టర్ పెళ్లి ది క్యారెక్టర్ యాజ్ ఐ వాస్ రైటింగ్ దెమ్. ఇమాజిన్ చేసుకుంటేనే మనకి ఇలా చేస్తారో అలా చేస్తారని ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా. మీరు అందరు చాలా బాగా చేశారు, కానీ ఏంటంటే రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ కి ముందు నాకు రకుల్ తెలుసు, అప్పుడు పరిచయం అయ్యాం. అప్పటి నుంచి ఎందుకో ఫస్ట్ మీటింగ్ నుంచి ఫర్ సమ్ రీజన్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇఫ్ ఐ హడ్ ఎ యంగర్ సిస్టర్ దిస్ ఇస్ హౌ షీ వుడ్ బి. అండ్ వన్ మేజర్ బడే భయ్యా ఫీలింగ్ హ్యాపెన్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ దిస్ గర్ల్. ఐ డోంట్ హావ్ ఎన్ ఎల్డర్ బ్రదర్, సో ఫర్ మీ హి బికేమ్ బడే భయ్యా. అప్పటి నుంచి రాఖీ గారు కడతాను నేను, అంటే అప్పటి నుంచి వి హావ్ బీన్ లైక్ వెరీ క్లోజ్. వి నెవర్ థాట్ వన్ డే విల్ వర్క్ టుగెదర్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, అంటే బికాజ్ హి వాస్ యాక్టింగ్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమా రిలీజ్ కి జస్ట్ ముందు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ టైం లైన్ గుర్తులేదు, కానీ ఒక రోజు రకుల్ హైదరాబాద్ లో ఉంది, నాకు ఫోన్ చేసింది, ఇలా నేను ఒక ఆడిషన్ పంపించాలి యానియా కోసం అనుకుంటా, నేను ఒక ఆడిషన్ పంపించాలి, నేను షూట్ చేస్తావా అని అడిగింది. నేను నా ఫోన్ లో షూట్ చేసా ఆడిషన్. ఓ అప్పుడే అనుకున్నా, ఇంకా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూడలేదు, ఇంకా రిలీజ్ కాలేదు సినిమా. అప్పుడే నాకు అది అమ్మాయి మంచి టాలెంటెడ్ అమ్మాయి అనుకున్నాను. And I told her, I said, you're really talented, Rakul. I love the audition. If you don't get selected, I'll change my name. And I think that was Yari. Yeah, I think it was something that I got selected for. I didn't ask for a good song. Exactly which one? I think Yari is Mundu Aipo in the audience. It was something else. I think Shimla Mirchi Kosam. Correct. Shimla Mirchi Kosam. So, ekkado, aa roju tarvata, main cinema chestunte, dantlo Rakul act chestunte, మీ అందరి మీద ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఒక మంచి షాట్ ఇస్తే నేను ఎంత ఎక్సైట్ అవుతానో మీకు తెలుసు, కానీ రకులో కిషోర్ ఒక మంచి షాట్ ఇస్తే ఆ ప్రేమతో పాటు ఎక్కడో ఒక చిన్న గర్వం ఉంటుంది, అబ్బా అనే ఒక గర్వం ఉంటుంది. డైనడాల్ ఎంత బాగా చేసింది. ఓకే, నేను చెప్పించానా లేదా, నీ ఒక స్పెషల్ బాండ్ ఏదైతే ఉందో అది ఉంది, అండ్ దాట్ ఈస్ ఎవిడెంట్ అన్నమాట సెట్ లో. ప్లస్ ఇప్పుడు రకుల్ ఎక్కువ కిషోర్ ఎక్కువ అని అడిగితే ఏం చెప్తారో చూద్దాం. ఓకే రకుల్, ఇద్దరు కలిసి ఒకటే సినిమాలు ఆయన డైరెక్ట్ చేస్తుండగా ఉన్నారు, చెప్పండి. కిషోర్ కి రాహుల్ కి టీటీ అట్లా కాదు, నాకు ఏమైనా సంబంధం ఉందా? ఎలా కంపేర్ చేస్తారు చెప్పండి. లేదు, ది కైండ్ ఆఫ్ బడి బడి షేరింగ్ ఆన్ ది సెట్ వీళ్ళిద్దరు ఉంటే. సీరియస్లీ చెప్పాను కదా, ద కైండ్ ఆఫ్ లవ్ యూ షోడ్ మానిటర్ మీద కూర్చొని this EV expressions akada the climax shots when she did she just floored me, and that was as a director she just floored me. I remember I just sat there silent, I didn't react, I didn't say take, okay, nothing. She came to see the shot, she was sitting next to me. I was so overwhelmed by how good you were. Nenu idri cheppanu ante
ఎలా ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఏంటి అదే నేను లక్ష్మి మంచు గారి వెనకాలే కూర్చున్న ఈ షార్ట్ చేస్తున్నప్పుడు వెనకాల ఒక స్టోరీ ఉంది అక్కడ పోర్చుగల్ లో చేసిన షార్ట్ బయట ఏం జరిగిందో చెప్తా ఆ షార్ట్ రకుల్ నాగ్ సార్ ఇద్దరు చింపేశారు అంటే చింపేశారు ఇద్దరు I was so happy. That was just before lunch. That exactly. Short case, lunch ki break chesam. I was so happy. I genuinely said, I don't feel like eating. I don't want lunch today. My stomach, my heart, my soul, everything is full. Yeah, he didn't eat. I didn't eat. That he had 3 ice cream. That is the other way of issue. Because 2 hours tarvata, aakul vachindi lunch ayyaledu kada, 3 ice creams tinochu. Aa tarvata Kishore nannu maamulga vaadukola. Ante aa short tarvata Kishore entha baa chesina, nenu enni bro chimpesaru bro anna sare. కానీ లంచ్ తిన్నావు కదా మరి అంత బాగాలేదు అనుకుంటా అంటారు ఏం చేసినా మరి తిన్నావు కదా చెప్పాను కిషోర్ ఆల్సో ఫెడ్ ద పించ్ కిషోర్ వాస్ ఆల్సో జెలస్ సామ్ క్యామియో చేసింది కదా సామ్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది కిషోర్ వెళ్ళి సామ్ కి చెప్పి సో సామ్ వాస్ ఆల్సో రాగింగ్ మీ కానీ తింటున్నావు కదా తింటున్నావు కదా అంటే మేము బాగా చేయలేదు అనమాట తల్లి నిజంగానే బాగుందమ్మా ఎందుకలా నేను ఎంత చెప్పినా ఒప్పుకోట్లా నువ్వు లంచ్ స్కిప్ చేస్తేనే మేము ఒప్పుకుంటాం అంటారు ఇది కొత్త స్టాండర్డ్ అయిపోయింది లేదు అంటే ఒక డైరెక్టర్ కి కడుపు నిండిపోయేలాగా భోజనంపై కూడా మనసు రానంతగా ఆ క్యారెక్టర్ లో వీళ్ళు జీవించారంటే క్యారెక్టర్ లో కూడా బలం ఉంది రకుల్ ఐ థింక్ అవంతిక ఐ హావ్ టు సే దట్ ఎందుకంటే ఎంత చెప్పినా ఈ మూవీ షూటింగ్ టైమ్ లో రాహుల్ నాకు ఎంత మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు లేదంటే జెన్యున్ గా థింగ్స్ చెప్పారు అండ్ ఐ ఆల్వేస్ సెడ్ యాక్టర్ క్యారెక్టర్ ఉంటేనే చేయగలరు ఎగ్జాక్ట్లీ నాకు క్యారెక్టర్ ఇస్తేనే నేను రియాక్ట్ చేస్తాను మళ్ళీ నాకు లైన్స్ ఉండదు అక్కడ నిలబడి నేను ఓన్లీ రియాక్ట్ చేయాలంటే నేనేం చేయాలి సో దెన్ పీపుల్ సే దట్ ఓకే ఓకే యాక్టింగ్ ఇస్ ఓకే బట్ హావ్ టు బి లైన్స్ ఒక ఎమోషన్ ఉండాలి లేయరింగ్ ఉండాలి ఆ క్యారెక్టర్ కి ఒక స్కెచ్ ఉండాలి ఒక వెనకాల గ్రాఫ్ ఉండాలి జస్ట్ ఊరికే హీరోయిన్ కోసం ఉన్నారని కాకుండా అండ్ ఐ థింక్ ఫర్ మీ దిస్ ఫిల్మ్ హ్యాస్ బిన్ సచ్ అ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ ఆల్సో సెడ్ హిస్ లైక్ ఇప్పటి వరకు people have not explored you you know we'll do something great and I just the joy of hearing those things when we do but just the joy that okay there is somebody who's writing scripts like that you know and not only for Avantika's character me character any Lakshmi gar character Nagsar's రావ్ రమేష్ గారు ఎవ్రీబడి దేవదర్శిని దట్ మ్యాటర్ అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి నాకు అవంతిక చాలా స్ట్రాంగ్ గా అనిపించింది అండి ఇంతవరకు నేను ఇంకొకటి చెప్పాలి మన్మధుడు 2కి మా అందరికి సినిమా మొదలు పెట్టే ముందే స్క్రిప్ట్ ఇచ్చేసారు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ అండ్ మేము ఏం చేస్తున్నామని మాకు తెలుసు మా క్యారెక్టర్ చెప్పడం వేరు మా క్యారెక్టర్ స్క్రిప్ట్ ఇవ్వడం వేరు అందుకని మీరు క్యారెక్టర్ లో ఉంటారు ఫిల్మ్ మీకు తెలుసు లేదంటే చాలా సార్ ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజు మీరు ఏసీన్ ఉంది ఇక్కడ నుంచి వచ్చేయండి ఇది ఇచ్చేయండి వెళ్ళిపోండి ఇప్పుడు దాని ముందు ఏమైంది తర్వాత అసలు సినిమా చూసేటప్పుడు కూడా చాలా సార్ అనిపిస్తుంది ఏంటి డిస్కనెక్టెడ్ నేను అంత ఎక్కువ రియాక్ట్ చేశాను అక్కడ ఇక్కడ ఎందుకు తప్పు బికాస్ మీకు ఆ గ్రాఫ్ ఉండదు మన్మధుడు మన అందరికి ఆన్ ది బ్యాక్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ అవర్ హెడ్ వి న్యూ ముందు సీన్ ఏంటో వెనకాల సీన్ ఏంటో తెలుసు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామో మాకు తెలుసు చాలా అండ్ చాలా చాలా ధైర్యం కావాలండి దానికి మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి మీ ప్రతి క్యారెక్టర్ కి చెప్పడం అవి ఇవ్వడం అనేది చాలా ధైర్యం కావాలి ధైర్యం ఒకటి ఒక బ్రెత్ ఐ థింక్ వి నీడ్ టు ఆల్ స్టార్ట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఆ బ్రెత్ కి ఒక మన సినిమా ఫ్లోర్ ఎప్పుడు వెళ్తుంది వెళ్తుంది త్వరగా చేయాలి అప్పుడు చూద్దాం సెట్ కాకుండా ఒక 6 మంత్స్ ముందు ప్రిపరేషన్ ఉంటే మన షూటింగ్ ఎంత ఫాస్ట్ అవుతుంది ఎంత ఫాస్ట్ గా అండి అందరి దృష్టి కొట్టి ఎంత ఏం మీరు హాలిడేకి వెళ్ళారా సినిమా షూటింగ్కి వెళ్ళారా అని అడుగుతున్నారు నన్ను యా సేమ్ అండ్ వి డిడ్ ప్రెప్ ఆల్సో ఐ థింక్ వి హాడ్ ఎ లవ్లీ టైం ఒక నేను ఐ థింక్ 2 నరేషన్లు ఇచ్చాను రకుల్కి ఒకసారి బ్రీఫ్గా లైన్గా చెప్పాను ఒకసారి డీటెయిల్గా ఇచ్చాను ఆ తర్వాత షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఇద్దరు కూర్చున్నాం ఈ స్పోక్ అబౌట్ అవంతిక ఐ టోల్డ్ హర్ హౌ ఐ సీ హర్ రకుల్ నాకు చెప్పింది ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని వి హాడ్ వెరీ హెల్దీ డిస్కషన్ వి రిహర్స్డ్ అ ఫ్యూ సీన్స్ అండ్ ఫ్రమ్ డే 1 అసలు ఎలాంటి బాల్ వేసినా శిక్ష పడుతుంది రకుల్ బట్ అవంతిక ఒక బోల్డ్ క్యారెక్టర్ ఫస్ట్ టీజర్ లోనే అర్థమైపోయింది అసలు ఒక ఫీమేల్ లీడ్ కి ఒక టీజర్ కట్ చేయడమే చాలా రేర్ గా జరుగుతుంది రేర్ కాదు రేర్లీ జరిగింది ఇప్పటి వరకు అండ్ ఆ క్రెడిట్ ఫుల్ క్రెడిట్ గోస్ టు రాహుల్ అండ్ నాగ్సర్ ఎందుకంటే ఒక డైరెక్టర్ డివిజన్ ఉండాలి ఫస్ట్ టీజర్ లో ఐ నో కొన్ని కాన్వర్సేషన్స్ అయింది అండ్ హీ థాట్ దట్
I think don't include Rakul in the first teaser. Avantika character dilute ayipoddi because iddaru characters chala strong unnai kabatti separate separate identity, let the audiences understand both the characters. And Nag sir oppukondam inko pedda vishayam chala oppukodame kadandi. This man is so amazing when it comes to that. Na gurthundi nenu first oka teaser cut chesanu Avantika ki. It's a very sweet classy teaser. Nag sir ochara kuchunaru chusaru. అంతిక క్యారెక్టర్ ఎంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎన్ని షేడ్స్ ఉన్నాయి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఒక టీజర్ కట్ చేశారు. ఈ అమ్మాయికి ఏంటి ఇంత ఊరికే బ్లాండ్ అయిపోయింది, ఇది బిర్యానీ తినట్లేదు, ఇదేదో పాస్తా తినట్టుంది. మంచి టీజర్ కట్ చేయి, నువ్వే కదా చెప్పావు అంతిక టీజర్ కట్ చేయాలని, మరి మంచి టీజర్ కట్ చేయాలి కదా అన్నారు. ఓకే సార్ అని చెప్పి ఎవరు చెప్తారండి అలా? ఐ హావ్ టు రిమైండ్ ఫర్ దట్. దట్ ఇస్ మై మదర్. సో సెక్యూర్, కరెక్ట్. సెక్యూర్ ఇస్ అన్ యాక్టర్ అండ్ ఓకే. సో ఆ టీజర్ చూసిన తర్వాత రకరకాలుగా రియాక్షన్స్ వచ్చింది. చాలా బాగా వచ్చింది మంచి రెస్పాన్స్. కానీ ఆబ్వియస్లీ అవంతిక క్యారెక్టర్ కి స్మోకింగ్ వల్ల, బట్టలు వల్ల, ది రెడ్ హెయిర్ అవ్వలేదు. ది రెడ్ హెయిర్ అప్రిషియేటెడ్ అ లాట్. హా, ఇట్ వాస్. సో యూ టుక్ దెమ్ బై సర్ప్రైజ్. ఏది సీ, ఇట్ దిస్ ఇస్ నాట్ ది రకుల్ దట్ యూ హావ్ సీన్ అని చెప్పేసి. కరెక్ట్. ఫర్ ష్యూర్ I got trolled for some of the clothes you wore. I got trolled. Yeah, I know. I was tagged on all of them. Naag em chepparante, oh, me wife feminist, then meer matram ila isthara. Yeah, yeah, chinna. Na kada ya logic e ardham kala. Nen okati cheppa ante mana create chesina prapanchamlo Avantika ane character alanti battle esukuntundi. Okay. And she pulled it off so gracefully. She looks so good in them. Ippudu idi ee ammayi ani chupinchadam okati, ఇక్కడ చూడండి అని చెప్పడం ఒకటి. మన సినిమాలో అది జరగలేదు. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి అని ఎక్కడ మనం చెప్పలేదు. ఇది ఈ అమ్మాయి, ఇది ఈ క్యారెక్టర్, ఇది మేము క్రియేట్ చేసిన ప్రపంచం, ఆ ప్రపంచంలో ఈ అమ్మాయి ఇలా ఉంటుందని చూపించారు అంతే తప్ప. మేల్ గేజ్ అంటారు కదా, అది ఎక్కడ లేదు సినిమాలో. అది మాత్రం నేను మీకు చాలా 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 రుణపడి ఉంటాను యాజ్ అ డైరెక్టర్. ఎందుకంటే మనం చూసే చూపు డైరెక్టర్ అండ్ కెమెరామెన్ పెట్టే షాట్ ని బట్టి, ఫోకస్ ని బట్టి మేల్ గేజ్ ని క్రియేట్ చేస్తుంది, అబ్జెక్టిఫై చేస్తుంది ఒక స్త్రీ శరీరాన్ని. కానీ ఇక్కడ నాకు తెలిసి అవంతికని అబ్జెక్టిఫై చేయలేదు, క్యారెక్టర్ లోకి దింపారు అంతే. నేను చూస్తే ఓవరాల్ గా నాకు అవంతిక క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది సినిమాలో. సో దాన్ సామ్ ఒక్కొక్క దశలో అయితే అవంతిక చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. సామ్ తన ఓసీడీల తోటి స్ట్రాంగ్ గా ఉంటే అవంతిక తను బిలీవ్ చేసిన దాంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. The film is about these two characters. అది ఉండాలి కదా. అఫ్ కోర్స్ యాక్చువల్లీ చూస్తే సర్ క్యారెక్టర్ గ్రాఫ్ కి ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. అవంతికాస్ క్యారెక్టర్ గ్రాఫ్ ఇస్ యాక్చువల్లీ ప్రిటీ స్టడీ. షీ యాంకర్స్ ద స్క్రీన్ ప్లే. ఆ ట్రాన్సిషన్ లేకపోయినా ఇన్ని షేడ్స్ తీసుకొచ్చింది అవంతిక. ఐ థింక్ దాట్స్ ఆల్ క్రెడిట్ టు దిస్ గర్ల్. అయ్యా బాబోయ్, వర్కింగ్ విత్ యూ రకుల్ ఇస్ వన్ లైక్ లెసన్ అనమాట. ఏ ప్రతి నిమిషం చూస్తాను కదా, ఎక్కడ ఏది వదులుకోవడానికి ఇష్టపడదు. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్? ఒబ్సెషన్ ఉంటది కొంచెం. కొన్ని ఓసిడీస్ ఉన్నాయని కూడా అమ్మా, ఇద్దరికి చాలా ఉంది. పెద్ద టైం ఓసిడి లేట్ అంటే నాకు హార్ట్ అటాక్ లాగా వస్తుంది. టూ మినిట్స్ కూడా నాకు ఏదో హై వస్తుంది. నేను 2 hours లో 5 things సపోజ్ ప్లాన్ చేశాను, అది 5 o'clock కల్లా అవ్వాలి. 59 అయితే నాకు ఏదో వరల్డ్ లో పెద్ద గోల్డ్ మెడల్, ఏదో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాను అలా ఫీలింగ్ వస్తుంది ఆన్ ఎవ్రీడే బేసిస్. ఐ డూ దాట్ విత్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ ఐ హ్యాడ్ ప్రమోషన్ కిక్ స్టార్టింగ్ అట్ 9:30. సో 9 ఐ లీవ్ హోమ్. ఐ ప్లాన్ జిమ్ అట్ 6:30, స్టాఫ్ విల్ రీచ్ అట్ దట్ టైమ్, ఐ విల్ గెట్ రెడీ. నేను ఎగ్జాక్ట్ గా 9:28 అక్కడ రీచ్ అయ్యానంటే నాకు. సో ఐ లవ్ ద హై ఆఫ్ బీయింగ్ able to do multiple things in a given time. ఏమేమి వర్కహాలిక్ అండి అసలు, వర్కౌట్ హాలిక్, వర్కహాలిక్, ఎక్కడ చూసినా సరే షీ ఇస్ డూయింగ్ ది సేమ్. కొంచెం ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చుగా? నేను రోజు వాకింగ్ తీసుకెళ్ళాను, రోజు రోజు అండ్ వేరే వేరే టైప్ ఎక్స్క్యూజెస్ ఫస్ట్ కిలో. నేను చేయలేదు చాలా టైం నుంచి, అంటే ఇయర్ అండ్ 1 year అంటే పర్లేదు వాకింగ్. దెన్ ఐ వుడ్ టేక్ హిమ్ ఆన్ హైక్, దెన్ ఐస్ క్రీమ్ చూస్ చేయాలి లేదంటే డిన్నర్ ఒకటి ఉంటది. ఐ థింక్ ఐ వాస్ లైక్ లిటరలీ మానిటరింగ్ వాకింగ్. ఐ రకుల్ యాక్చువల్లీ హి బీన్ వెరీ క్లోజ్ ఫర్ ఇయర్స్ నేను చెప్పినట్టు.
కానీ నేను ఈ సినిమా నరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు షీ హాడ్ ఇన్ మెట్ మీ మంత్స్ మధ్యలో షీఈస్ డూయింగ్ దేదే ప్యార్ దే అండ్ షీఈస్ డూయింగ్ ఎన్జీకే. సో ఎక్కువ చెన్నై బాంబేలో ఉంటుంది లాస్ట్ 1 ఇయర్. సో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అంతా కలవలేదేమో నేను, కనీసం ఒక 8-9 మంత్స్ ఉంటుంది. సో 8-9 మంత్స్ తర్వాత వెళ్ళి స్టోరీ చెప్పడానికి వెళ్తే రకుల్ షాక్ అయిపోయింది నన్ను చూసి. ఏంటిది ఇంత షేప్ అవుట్ అయిపోయామంటే ఏం చేస్తాను నేను, రైటింగ్ చేస్తున్నాను కదా, స్ట్రెస్ ఎక్కువ, తింటున్నాను ఎక్కువ, అదేంటంటే షూటింగ్ స్టార్ట్ అవ్వని నేను చూసుకుంటానండి. అబ్బో షూటింగ్ స్టార్ట్ అయ్యాక రకుల్ ఉన్నప్పుడు అలా రోజు ప్యాకప్, నేను ఎంత టైర్డ్ గా ఉన్నా సరే 1 అవర్ వాకింగ్ వెళ్ళాలి రకుల్ తో. అండ్ షీ వాస్ మానిటరింగ్ మై డైట్ ఆల్సో. 1 అవర్ వాకింగ్ ఎలా రకుల్ వెయిట్స్ కట్టుకుంటుంది 1 కిలో ఐదర్ వే. అండ్ షీ సో ఫాస్ట్ అండి, అంటే చాలా కష్టం అమ్మాయి పేస్ లో వెళ్ళడం అంటే. అండ్ 1 అవర్ కి స్టడీగా అదే స్పీడ్ లో వెళ్తా ఉంటుంది, నేనైతే చచ్చిపోతున్నాను నా వల్ల కాదంటే. చిన్న చాలా హ్యాపీ అయింది, ఓకే ఎవరో కనీసం లైన్ లో తీసుకొస్తున్నారు ఫీల్ని అని చెప్పి. Enjoy when you are with the same kind of people. Correct. So we would discuss repaint chestunamu, ee roju ela jarigindi, aa character inka em cheyochu, we would just enjoy it. Beautiful. And memo, it was like a holiday for us. Aipoyinda shooting ivala? Avuna. Adi I'm sad aipothunna. Shooting memo ippudu velipovala? Prati roju rendu scenes chesam. I know. We did good work. Adi antunnanu. Enta tondaraga chesam ani antunnanu. Adi ఇంత ఫాస్ట్ గా ఎలా వర్క్అవుట్ అవ్వగలిగింది, పైగా ఎవరు అలసిపోకుండా రోజుకి 2 సీన్లు ఇవ్వడం ఏంటి, అంత అవుట్పుట్ రావడం ఏంటి, నేను మార్నింగ్ వాక్ వెళ్ళినా కూడా నేను షూటింగ్ టైం కి రావడం ఏంటి, ఐ వాస్ లైక్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్. లైక్ దానికి 2 మెయిన్ రీజన్స్ అండి. ఒకటి, ఐ గాట్ దిస్ ఫెంటాస్టిక్ కాస్ట్ రకుల్, యూ, నాగ్ సార్, లక్ష్మి గారు, ఆమె ఏజ్ లో ఆమెకున్న యాక్టివ్ గా ఉంటారు ఆల్ ఆఫ్ డిడి, రావ్ రమేష్ గారు, కిషోర్. ఒక కాస్ట్యూమ్ చేంజ్ ఉంటే ఇలా వెళ్తారు ఇలా వస్తారు ప్రతి ఒక్కరు మన టీమ్ లో. ఐ థింక్ దట్ ఈస్ అ మేజర్ రీజన్. That is where usually we lose a lot of time. And yeah. 2, Sukumar sir. And how incredibly efficient he is. Aina, mana cameraman Sukumar sir, aina lighting speed, anta beautiful ga light chestaru, at the same time asal time e isukodu. Aina nenu joke chesanu kadanni, aina meeda highest light aina ekkadanna vaadite adi aa strip club scene lo vaadaru aina. Adi kuda tappadu kabatti, akkada unnai kabatti. Dark kabatti. Dark ga undi kabatti, or the club itself was very dingy and lights avayala unnai kabatti. Otherwise, ekkada lights unnai Rakul, entire set. I think never worked with, I've worked with very good cameramen and like with all due respect to them, but somebody who is in the past kuda silent kuda set to em noise undedu tamagola up down deeda like em undedu dan tarvata efficient fast quality camera angles change cheyadaniki quality mari inkokati. సపోజ్ మీ యాంగిల్స్ సరిగా లేదంటే ఒక 2 మినిట్స్ మళ్ళీ తీసుకొని 2 మినిట్స్ లో చేంజ్ చేసిస్తారు. అది చూడాలి కదా. అండ్ ఈస్ అ ఫన్ టు వర్క్ విత్ ఆన్ సెట్. నవ్వుతూనే ఉంటారు మళ్ళీ, వెరీ పాజిటివ్. ఐ థింక్ షీ మేడ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ షీ సెడ్ సైలెంట్. నాకు సుకుమార్ గారు అంటే అండ్ రామన్ మోహన్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ బీడ్ అనిరుద్ధ్ దీపిక ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్స్, వన్ రీజన్ ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. అలాంటి వాళ్ళనే నేను అప్రోచ్ కూడా అవుతాను. నాకు సెట్ సైలెంట్ గా ఉంటేనే ఇష్టం. సెట్ లో అడావడి, ఎక్కువ నాయిస్ ఉంటే ఎక్కడో అందరు ఎందుకు పనిచేస్తున్నాం, ఒక 100 మంది కలిసి ఎందుకు పనిచేస్తున్నాం ఆ ఒక షార్ట్ కోసం. ఆ నెక్స్ట్ తీసే షార్ట్ మనకి సినిమాలోనే మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ అని అప్రోచ్ తో తీయాలి. అది మరీ నాయిస్ ఉంటే నాకు ఎక్కడో సెట్ ఫోకస్ మొత్తం ఆ షార్ట్ మీద లేదని అనిపిస్తుంది. నాకు సెట్ సైలెంట్ గా ఉంటేనే ఇష్టం. విచ్ వై ఐ లైక్ వర్కింగ్ విత్ పీపుల్ ఆర్ వెరీ సైలెంట్. ది ఓన్లీ థింగ్ యూ షుడ్ హియర్ ఇస్ ఇన్ బిట్వీన్ షార్ట్స్ the actors having a fun time and talking to each other. I think our chemistry important. అది మాత్రం బాగా జరిగింది, బాగా చాలా బాగా జరిగింది. నిజంగానే మన్మధుడు ఫ్యామిలీ అయిపోయింది. అసలు ఎక్కడన్నా మనకి, నాకు తెలిసి నాగ్ సార్ వచ్చి అలా అదే ఫ్యామిలీ రూమ్ లో కూర్చోవడం ఏంటి, మా అందరితో కూర్చోవడం ఏంటి, రకుల్ అక్కడే ఉండడం ఏంటి, అక్కడే కూర్చో అదే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం ఏంటి, ఇట్స్ లైక్ ఇంకా నాకు సింక్ అవ్వట్లేదు. ఐ డోంట్ లైక్ బీయింగ్ అలోన్. ఏం చేయాలి మరి అల్లి అక్కడ, లైక్ ఎంత మంది, ఎందుకంటే ఐ ఫీల్ మేము ఎందుకు అంత కనెక్ట్ అయ్యామంటే ఇట్ వాస్ వెరీ పాజిటివ్ సెట్, వి ఆల్ వైబ్డ్ వెరీ వెల్. ఒక్కడ కూడా సపోజ్ ఇన్ ద సెట్ వాస్ నెగటివ్, ఐ డోంట్ థింక్ వీ వుడ్ హావ్ బీన్ ఏబుల్ టు హ్యావ్ దట్, యు నో, వెదర్ ఇట్ ఇస్ యూ ఆర్ నాట్ సో ఆర్ హిమ్, ఎవ్రీబడి ఒక సింక్ లో అందరూ. సో వి వర్ హావింగ్ ఫన్, ఫన్ లో జరిగింది.
మన్మధుడు గురించి మాట్లాడదామండి. నిజంగానే మనకి మనం మాట్లాడుకుంటున్నట్టు నాగార్జున గారి పక్కన రకుల్ ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి చాలా కష్టం. ఆ స్టోరీలో ఉంది. ఐఎమ్ సేయింగ్ దట్ హీ డజన్ లుక్ లైక్ వన్ వాట్ ఎవర్, చాలా ఏజ్ గ్యాప్ ఉన్నట్టు అనిపించలేదు కదా. ఇది వన్ సూపర్ ఫిట్ పర్సన్ కదా. ఐ థింక్ బోత్ ఆఫ్ దెం ఆర్ ఇన్స్పిరేషన్ ఆర్చర్ అండ్ ఆయన మెయిన్. ఐ థింక్ ఆ వైబ్ ఉంది కదా, ఆయన చాలా ఏది మనసులో పెట్టుకోరు, ఏదైనా అక్కడే అంతే అయిపోయింది. సో సమ్ వెన్ యు డోంట్ హోల్డ్ బ్యాక్, యు ఆర్ ఎ క్లియర్ పర్సన్. దాన్ని నమ్ముతానండి. ఆయనకున్న ఒక గ్లో ఉంటది, ఒక కేర్ ఫ్రీ గ్లో ఉంటది. కైండ్ ఆఫ్ పర్సన్ హోల్డ్ కీప్ ఎనీథింగ్ ఇన్ సైడ్, వెరీ కేర్ ఫ్రీ. ఏదైనా చెప్పేస్తారు అక్కడే, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడే మొహం మీద చెప్పేస్తారు. అయిపోయింది దాంతో, అయిపోయింది. ఏది పర్సనల్ గా తీసుకోరు. మీరు చెప్పినట్టు అసలు క్యారవెంకే వెళ్ళరు. కొంచెం కనిపిస్తుంది వెళ్ళొచ్చు కదా అని. ఫస్ట్ షాట్ రెడీ అనే ముందే ఆయన వచ్చి నిల్చుంటారు సార్, ఆగండి సార్, కొంచెం లైట్ కొంచెం సేపు ఆగండి సార్, అయిపోయి ఆయన వచ్చేస్తున్నారు, రండి రండి. ఏం పర్లో అంటారు. ఐ థింక్ అండ్ మెనీ సమ్వేర్ మోర్ దెన్ ఎవ్రీబడి ఇస్ మోర్ దెన్ ద టెక్నీషియన్స్ మోర్ దెన్ మీ. ఐ థింక్ నాక్ సార్ అలా సెట్ లో ఉండడం వల్ల అది వైబ్ ని సెట్ చేసింది. ఆయన వేరేలా ఉండుంటే మేబీ సెట్ వైబ్ ఇలా ఉండేది కాదేమో అది, బికాస్ హీఈస్ ద బిగ్ బాస్. హాస్ టు హావ్, హి గేవ్ ఎవ్రీబడి ది ఆపర్చునిటీ టు బి దెంసెల్వ్స్. Absolutely. He was not stuck up. Absolutely. Me ochanu nadko short avali, nad backup cost avali, andaku kalpichal dinner cheddam, ee party cheddam. You know, like he made sure everyone was together. As a producer also, he took care. Chala chala jagrataga konni vishayalu he was taking care. He's an absolute darling. నిన్న ఆయన ముందు నేను చెప్పలేను, నాకు సిగ్గుంటది కానీ ఐ ఇస్ అ డార్లింగ్. అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఫర్ ఎనీ రిలేటివ్లీ ఇన్ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక స్టార్ తో పనిచేస్తున్నానంటే దిస్ మ్యాన్ ఇస్ ఐడియల్. విల్ పుట్ యూ ఎట్ ఈజ్. మీకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఆ నేను ఒక స్టార్ ని ఇంత పెద్ద కాస్ట్ ని హ్యాండిల్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అది హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్ ఫర్ దట్. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. రైట్. సో కమింగ్ బ్యాక్ టు ద సాంగ్స్, అసలు సాంగ్స్ అవకాశం లేదు మనకి. మామూలు సినిమాలో హీరోయిన్ వస్తే సాంగ్స్ కోసం వస్తుంది, కానీ ఇక్కడ హీరోయిన్ పాత్ర ఎంత ఉందంటే అసలు సాంగ్స్ అవకాశమే లేదు. ఇక్కడ ఉన్న రెండు మూడు పాటలు కూడా ఒకటి పెళ్లి బీజియం వెళ్ళిపోయింది, ఇంకో రెండు కూడా మాంటాజ్ లో వెళ్ళిపోతున్నాయి. అది కూడా మాంటాజ్. అది స్టోరీకి ఒక డాన్స్ నెంబర్ అవసరం లేదు. ఏ పెట్టాలంటే పెట్టచ్చు రా అబ్బా. అయ్యా అంటే మా డైరెక్టర్ అక్కర్లేదు అనుకున్నారు కాబట్టి పెట్టలేదు. మనం ఎందుకు మూవీ చేస్తాం, చాలా సార్లు జనాలకి ఒక సాంగ్ కోసం సాంగ్ పెడతాం. ఐ ఫీల్ సినిమాస్ చేంజింగ్ సో ఫాస్ట్ రైట్ నౌ. ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ట్రూ టు ద జానర్ దట్ యు ఆర్ మేకింగ్ అండ్ ట్రూ టు ద స్టోరీ, పీపుల్ విల్ అక్సెప్ట్ ఇట్. ఆడియన్సెస్ హావ్ బికమ్ సో స్మార్ట్. సో ఐ థింక్ దట్ అగైన్ ఇట్స్ హిస్ విజన్, యు నో. అంటే సెక్యూర్ గా ఉండి ఇది నా మూవీ, ఇందులో అవసరం లేదు, ఇందులో ఊరికే చిన్న బట్టలు వేసుకొని dance stepel versus dance act. That's her character, she is doing what she is doing, but story has that meat and depth. So nenu rendu vishayalu namukunnanu. Oka script lo oka part undante, mana cinemalo moodu partlu undi, oka script lo oka part undante, it should serve two purposes. Okati oka mari abstract emotion anukondi, danni dialogues ga cheppadam kanna music tho chepte inka ba reach avuddi audience ki. ఇంకా ఈజీగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు మధ్య ఏదో ఒకటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో సెకండ్ హాఫ్ లో సాంగ్ ఉంది, నాలో ఉన్న సాంగ్ ఉంది, అది సాంగ్ గా చూపిస్తే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది అది మ్యూజికలీ కన్వే చేయడం ఇంకా ఈజీ. అండ్ ఇట్స్ మోర్ ఎఫెక్టివ్ దట్ వే. దానికోసం ఉండాలి. లేదంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ సాంగ్ ఇస్, ఒక ఒక గ్రాఫ్ ఉందనుకోండి ఇద్దరి మధ్యనో, లేకపోతే స్టోరీ పరంగానో ఒక 5-6 సీన్ లో చెప్పే ఒక కంటెంట్ ని ఒక 3-మినిట్ సాంగ్ లో చెప్పవచ్చు. So sometimes if we feel in a screenplay that I can't afford to take 5-6 scenes to get from here to there, you use a song. And in that song, you can get from here to there very smoothly in 3 minutes. So either ee reason kosam lekapothe ee reason kosam paatlu pettunna cinemalo ante tappa anavasaranga ee mana create chesina ee prapancham ee characters madhyalo suddenly dance once ante dance kuda undi aa pelli song lo undi adi chaala natural ga untundi nijangane oka function lo andaru kalisi dance chestaru alage alaga untundi. So adi kaakunda vere ela suddenly oka dance song vaste aa మన క్రియేట్ చేసిన కొరియోగ్రాఫ్ డాన్స్ లేదు. యా బ్యూటిఫుల్ ఆ రకంగా పాటలు. థింక్ చేతన్స్ డన్ అ గ్రేట్ జాబ్. రెండు పాటలు అయితే నాకు చాలా చాలా బాగా ఇష్టం. టాకింగ్ అబౌట్ పర్ఫెక్షనిస్ట్ అగైన్, నేను ఒక్క దగ్గర ఫ్లోర్ అయిపోయాను. దిస్ గర్ల్ హ్యాడ్ టు లీవ్,
అది స్కెడ్యూల్ ప్యాకప్ అవుతున్న డే అండ్ ఎన్ని చేంజెస్ తెలియదు నాకు. ఫైవ్ చేంజెస్, 20 మినిట్స్ ఎంటైర్ చేంజెస్ తో ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అయ్యో, దేవదర్శిని గారికి ఫ్లైట్ ఉండింది ఈవినింగ్, ఆవిడ పంపించాలని యాజ్ అ డైరెక్టర్ మీ మీద స్ట్రెస్ ఉంది. రకుల్ వి 5 చేంజెస్ చేయాలి, తర్వాత ఒక ఇంపార్టెంట్ సీన్ మాతోటి చేయాలి, నాగ్ సార్ వెళ్ళిపోవాలి మళ్ళీ ప్యాకప్ టైంకి. ఇట్ వాజ్ లైక్ వన్ ప్రెషర్. ఇంకొక డైరెక్టర్, ఇంకొక కెమెరా పర్సన్ అయ్యి ఉంటే అక్కడ యుద్ధాలు అయిపోయి ఉండేవి. సెట్ దిస్ గర్ల్ ఇస్ సో స్వీట్, వాట్ చే వాట్, ఇలా చూస్తూనే ఉన్నాం. క్యారవన్ కి వెళ్ళట్లేదు, ఈ పక్కకు వస్తుంది బట్టలు మార్చు అయిపోయిందా, లోపలికి వెళ్ళి వచ్చేసింది. హరి, అక్కడ ఒక అది అసిస్టెంట్ నర్స్ అసిస్టెంట్ ఉంటుంది. అవును, సో దట్ గర్ల్ హూస్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీ, షీ డిడ్ నో ఇంగ్లీష్ హిందీ తెలుగు ఏం రాదు. నాకు నేను అందరికీ అక్కడ ఒడ్డింది చేసిన, ఓకే ఇప్పుడు రెడీగా పెట్టండి ఆఫ్టర్ మై డ్రెస్ చేంజ్, దట్ గర్ల్ హూస్ ఫర్గెటింగ్. ఐ వాజ్ ఫీలింగ్ ఇన్ లైక్ ఐ వాజ్ లైక్ నేను ఓకే డోంట్ డూ ఎనీథింగ్, నేనే వీడాలో అప్పుడు చెప్పేస్తాను. రాహుల్ నా దగ్గర వచ్చి, హీరో you have to do something about your face expressions because everything I can't see. Like, it's okay. I said, like, she's not speaking, you're telling her in every language too, but she's not speaking. Oh my god, ee amma speed entra devuda, asal amazing. Lakshmi gar speed enti, ay baboy, avadu chepta, I'll tell you one more incident that I can share. Hyderabad nunchi Vijayawada anta prayanam, Coimbra vellam manam, లిస్బన్ టు కోయంబ్రా వెళ్ళాం, రైట్, వి వర్ షూటింగ్ దేర్. అక్కడ మాకు మీరందరూనేమో సమంత గారి సీన్ బ్రిడ్జ్ మీద షూట్ చేస్తా ఉన్నారు, మాకు క్విక్గా రెడీ అయిపోవడానికి ఒక చిన్న స్పేస్ ఇచ్చారనమాట. హోటల్ రూమే కానీ వెరీ, మేము 4 మార్టర్స్లు ఉన్నాం, 2 రూమ్స్ ఉన్నాయి. ఆవిడ మార్చుకున్నారు, ఆవిడ రెడీ అయ్యారు, చూడండి దట్ వీవ్ డన్ ఆల్ షాపింగ్ ఆన్ ది స్ట్రీట్ సీన్స్ అన్ని అక్కడ చేసాం. సూపర్ డూపర్ స్పీడ్, అయ్యో అసలు మామూలుగా కాదు. అంటే అంత ప్రయాణం చేసి వచ్చి ఒక 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన 70 ఏళ్ళ ఒక ఉమెన్ కాలు నొప్పి, కాసేపు పడుకుంటాను, బోన్ చేసిన తర్వాత షార్ట్ వస్తుందా, ఏమి అడగకుండా ఫస్ట్ బట్టలు మార్చేసుకుని రెడీ అయిపోవడం ఏంటి. ఇక్కడ నాకు గుర్తుంది మనం పీక్ సమ్మర్ లో షూట్ చేసాం, గుర్తుంటే ఇట్ వాస్ వెరీ వెరీ హాట్. లక్ష్మి గారు ఒకసారి, లక్ష్మి గారు మీకు డిజైన్ అయిపోయిందండి మీకు చేంజ్ అని చెప్పారు, వెళ్ళిపోయారు. విదిన్ 2 మినిట్స్ మళ్ళీ వచ్చేసారు. లక్ష్మి గారు మీకు టైం ఉందండి, ఇంకో 2-3 అవర్స్ పడుతుంది, మీరు అప్పుడే ఎందుకు వచ్చారంటే, పాపం మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రతిసారి ఈ వేడిలో వస్తున్నారు అందుకే నేను వచ్చేసాను అంటారు. ఇదేంట్రా బాబు అనుకున్నాను. షీఈస్ అ గిఫ్ట్, గిఫ్ట్ టు సినిమా, షీఈస్ అబ్సల్యూట్లీ అ గిఫ్ట్ టు సినిమా. ఐ ఆమ్ సో గ్లాడ్ వి గాట్ హర్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక కొన్ని సీన్స్ అయితే అద్భుతం. అంటే ఈక్వల్ ఆవిడని అద్భుతం గిఫ్ట్ సినిమా అని మనం అంటున్నాం కదా, ఆ రేంజ్ కి రకుల్ యూ ఆల్సో హావ్ పెర్ఫార్మ్ చాలా చాలా. అది ఆ స్థాయి లేకపోతే పడిపోతుంది తల్లి. ఆ క్లైమాక్స్ లో అవంతిక క్యారెక్టర్ ఇలా లేవకపోతే, ఇఫ్ యూ హ్యాంట్ క్వాలిటీ తీసుకురాకపోతే వాట్స్ మింగేస్తుంది ఆవిడ. లక్ష్మి గారు మింగేసింది గారు లాంటి ఎక్స్పీరియన్స్ ఫినామినల్ ప్రోవెన్ ఆర్టిస్ట్ తో యాక్ట్ చేసి టు మ్యాచ్ దెన్, I was just so proud. And naaku ee amma enta talented o telusu gaani inta talented ani teliyadu. Ee cinema chestunte enni saaru cheptuntanu ra. He said if you ever, it is bade bade is telling you, ever waste yourself on a film that doesn't deserve you, I will not talk to you. Nizanga ba classic line, this girl deserves so much more. And ee cinema dwara, Avantika character dwara, Rakul as a performer next league lo untadu. నాగ్ సర్స్ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్, అప్పటి వరకు ఉన్న సామ్ ఒక ఎత్త అయితే, ఆఫ్టర్ అవంతిక ఐ కాంట్ సే, ఇంతకు మించి నేను ఏం చెప్పను. అవంతిక క్యారెక్టర్ ఇచ్చిన ఒక జోల్ట్ కి నాగ్ సార్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఉంటదండి, అంటే దట్స్ వేర్ రాహుల్ ఫర్గాట్ టు కట్ యు. రాహుల్ ఫర్గెట్స్ టు కట్ మీన్స్ మనమే చెప్పుకుంటున్నాం కానీ ఎందుకు మన్మధుడు చూడాలయ్యా అంటే, సార్ ఈస్ రాక్ ద ఫిల్మ్ అండి. అంటే మీరు చెప్పినట్టు అక్కడ దాకా ఒక మీటర్ అంటే క్లైమాక్స్ లో వేరే మీటర్, అదే చింపేశారు. అది రేపు ఆడియన్స్ చూస్తారు కానీ ఆడియన్స్ కి ఖచ్చితంగా ఒకటి చెప్తా, నిర్ణయం సినిమా ఉంది కదా, ఇప్పుడు వచ్చిన సినిమా
ఆ సినిమా థియేటర్ లో నాగ్ సార్ ని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూడబోతున్నాం. నాకు ఒక ఒక సినిమా ఫ్యాన్ గా నాకు అది ఎక్సైట్మెంట్, బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ ఇన్ గెట్ గోయింగ్ టు గెట్ టు వాచ్ హిమ్ కట్ లూస్ అండ్ పర్ఫార్మ్ కామెడీ ఇన్ దట్ మీటర్ దట్ టైమింగ్. I think it's going to be a delight for audiences. It is, it is. Madhilo, there was one nin adagadamu Nagarjun gar tho maatladutu adagade marchipoyina vishayam entante, there was one point when Nag sir very genuinely comes mandar daggarki vachi comedy meter konjam ekku chestunnana konjam ayana taggala nenu ani maa andar daggara feedback adugutunnar ayana. So late sir anpaste mem direct ki cheptamu ee maatram comedy kavali Sam ante ilage undali. Sam aipoyaru ayana ante, he is, I think after, I don't know, maybe by end of day one or so, he just became Sam after that. He just internalized the character so much. Enta ba own chestunnaro. And Nag sir e gaadu, all of you, each one of you, phenomenal. Her chemistry with Kishore in the film, it's you should see it. You should see it on screen. And me, Avantika character vachina tarvata, Kishore tho peddaga work naku undadu kaabatti, you haven't seen Kalipi. Kaakapothe, unna moodu scenes lo, ee devadu అన్నట్టే ఉంటదన్నమాట. లిటరల్లీ కాలేజ్ చూసాను, నేను చూసాను కదా, కాలేజ్ సీనియర్ కిషోర్ జూనియర్ లాగా ఉంటది రాగింగ్ మొత్తం. సో దట్స్ వన్. అండ్ ఐ వాంటెడ్ టు చాలా బాజా సార్ కిషోర్ కిషోర్ వీళ్ళిద్దరు భలే సెట్ లో మాత్రం మామూలు పుల్లింగ్ ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఎక్కేసి తొక్కేసుకుని like after doing this I want to do one film with him every year. You know, like God bless you Ilsha Ganesha. Yeah, and the Kishor should also be there. The competition that we'll have, I mean, it's just amazing. It's so much, yeah, fun, yeah. It was so much. This is what you work for. Of course, lot of fun when he has his ice creams and chocolates. Ice cream, you know, we forgot the ragging part. Yeah. Ice cream, chocolate, you know the joke on the set, no? Four times rice, then after that, aloo juice, na, malli next chapati tisko ala, le dante malli inkok serving rice tisko ne, chapati tisko ne, malli third rice. And 7-8 years after ka diet, chasey. Opte undi, le dante, naalu unne, na, kaya ledu. Cow has four stomachs, no? Cow has దీనికి ఒక పొట్టు ఉందా నాలుగు పొట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు రాకుల్. రబ్బర్ బ్యాండ్ లాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఏమండి గ్యాస్ట్రిక్ బ్యాండేజ్ దాన్ని తగ్గిస్తారండి, మీదేంటి ఎక్స్పాండ్ అవుతుంది అయితే. అయ్యో. అండ్ భోజనాల దగ్గర చెప్పుకోవాలి రాకుల్, హౌ వి వర్క్ బయటికి వెళ్తే ఒక ఒక వేరే దేశం వెళ్తే ఎంత క్యూట్ గా ఆర్ లంచ్ స్పేసెస్ వర్ ఆల్ టుగెదర్. యూ నాగ్ సార్ అందరూ ఒక దగ్గరకే వచ్చి కూర్చొని తినడం అనేది చాలా గొప్ప సాంప్రదాయం. ఈ బాండ్ అంతా అక్కడే కుదిరింది మనందరికి. ఈ ఏడిపించడాలు కానీ లేకపోతే నువ్వేం తింటున్నావు ఇవాళ నాకు కూడా కొంచెం పెట్టు అని అడగడము. నాగ్ సార్ ఆల్సో దట్ వే వాజ్ వెరీ వెరీ, ఆయన కూడా వచ్చి అమల గారు వచ్చి కూర్చోవడం, వాళ్ళు మన పక్కనే కూర్చోవడం చాలా క్యూట్ గా అనిపించింది. And make three very soon. Absolutely. We should all get together to celebrate the film. Yes. We have to do one party. Yes. Party. Definitely. Audience, ఎందుకు మన్మధుడు చూడాలయ్యా అంటే ఇంత ప్రేమగా మేము చేసినందుకు మాత్రమే కాదు, మన్మధుడు మిమ్మల్ని నవ్విస్తాడు, అవంతిక మిమ్మల్ని కవ్విస్తుంది, అండ్ వీళ్ళిద్దరూ కలిపి అక్కడక్కడ మిమ్మల్ని తట్టి లేపుతారు. లేవండి లేవండి, హలో మామూలుగా కాదు అని. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెయిటింగ్ ఫర్ Manmadhudu-2. All the best. All the best. Thank you so much.